ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. కార్మిక చట్టాలు పడి సింగంలో చేసేంత వరకు కనీస యాత్ర 26,000 రూపాయలు తక్షణం అమలు చేయాలి. రక్షించాలి కేంద్ర రాష్ట్ర కార్మిక వ్యతిరేక. మీ ఉమామహేశ్వరరావు, సిఐటియు అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఏదైతే పాలకులు హామీలు ఇస్తున్నారో ఈ హామీలన్నీ ఖచ్చితంగా చర్చించాలి, రైతులకి కార్మికులకి సరైన న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పేసి ఈరోజు ప్రధాన ఉద్దేశం కూడా. ఈరోజు గిరిజన ప్రాంతంలో విస్తారంగా కాఫీ పంట ఉంది, కాఫీ రైతులు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కాఫీ కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. ఈరోజు కాఫీ రైతులకి ప్రోత్సాహ నిధులు 60 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది బకాయిలు. కానీ ఇప్పటి వరకు కూడా ఎన్ని ఉద్యమాలు చేసినా 1 రూపాయి విడుదల కాలేదు. ఏంటి ఆంతర్యం? ఈ 60 కోట్ల రూపాయలు ఏమైపోయాయని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు కాఫీ రైతులకి గిట్టుబాటు ధర లేదు, ఇటు జీసీసీ కొనదు, అటు కాఫీ బోర్డు కొనదు. కానీ దళారీలు ఈరోజు పూర్తిగా కాఫీ రైతులకు దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల పేర్లతో కాఫీ రైతుల దోపిడీకి గురవుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం కాఫీ బోర్డు, జీసీసీ, ఐటీడీఏ సంయుక్తంగా కాఫీ రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.